హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు ఈరోజు అందరూ బతుకమ్మ చేస్తూ బిజీగా ఉంటుంటారు కదా అయితే ఈరోజు నేను వీడియోలో బతుకమ్మకి ఏవైతే నైవేద్యాలు పెడతారో అవన్నీ నేను మీకు షేర్ చేస్తున్నాను ముందుగా మనము సద్దుల బతుకమ్మ అంటేనే అర్థమవుతుంది కదా మనము ముందుగా సద్దులు చేసుకోవాలి సద్దులు ఆల్రెడీ నేను చేశాను ఇంకా వీడియో మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి ఆల్రెడీ చేశాను కాబట్టి మళ్ళీ అవి నేను షేర్ చేయట్లేదు సో అవి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికైనా అవసరం అనిపిస్తే చెక్ చేసుకోండి అండ్ ఇక్కడ మనము మల్లిద లడ్డు చేసుకుంటున్నాము మల్లిద లడ్డుకు ముందుగా మనము చపాతి పిండిలాగా గోధుమ పిండిని కాస్త ఉప్పు వేసి నా మామూలుగానే చపాతి పిండిలాగా తడుపుకోవాలి ఆ తర్వాత చపాతీలు వేసి చపాతీలాగా రోల్ చేసుకొని వాటిని కాస్త నెయ్యి వేసి దోరగా చపాతీని కాల్చుకోవాలి ఆ తర్వాత ముక్కలుగా చేసి గ్రైండర్లో ఇలా చిన్న చిన్నగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత కాస్త నెయ్యి వేసుకొని కొన్ని ముక్కలు మీకు మీకు ఇంకా వేరే ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఇష్టమైతే అయితే అవి కూడా వేసి ఇలా వేయించుకున్న తర్వాత మనం చపాతీ ముక్కలన్నింటినీ గ్రైండర్ చేసి పెట్టుకున్నాం కదా అందులో ఇవన్నీ యాడ్ చేసేయండి ఇంకా ఇవి చేసే ముందే మనము కాస్త చక్కెరని కూడా పొడి చేసి పెట్టుకోవాలండి చక్కెర పొడి చేసేటప్పుడే మనము కాస్త యాలకులను కూడా వేసేసి అందులోనే గ్రైండర్ పట్టుకుంటే సరిపోతుంది ఆ చక్కెర పొడిని ఈ చపాతీ మిశ్రమంలో వేసి కలుపుకొని ఇలా కాస్త నెయ్యి వేసుకుంటూ మనము ముద్దలుగా కట్టుకోవాలి ఇలాగే మన మల్లీద లడ్డు తయారైపోతుంది ఇవే కాకుండా మనము ఈరోజు చింతపండు పులిహోర నిమ్మకాయ పులిహోర ఇంకా మల్లిద లడ్డు పెరుగు సద్ది ఇంకా మనము ముఖ్యమైనవి అంటే మనకి సీతాఫల పండ్లు ఇలాంటివన్నీ మనము బతుకమ్మకి చేస్తూ ఉంటామండి ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తూ ఉంటాము సో ఈ వీడియోను ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళు చేసుకుంటారని త్వరగా షేర్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అందరూ ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఆడుకుంటారని ఆశిస్తూ స్టే హోమ్ స్టే సేఫ్ స్టే హెల్దీ